ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో మనం తెలుసుకోబోతున్నాం శరీరానికి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ వల్ల జరిగే హాని వల్ల చిన్న వయసులోనే చాలామంది మరణానికి గురవుతూ ఉన్నారు ముఖ్యంగా గుండె జబ్బులు రావటానికి అటాక్స్ ఎక్కువగా రావటానికి పక్షవాతాలు రావటానికి రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా వచ్చి చాలామంది ఇబ్బంది పడటానికి చెడ్డ కొలెస్ట్రాల్ ప్రధానమైన కారణం అనమాట చెడ్డ కొలెస్ట్రాల్ అని ఎందుకు అంటారు దీన్నే ఇంగ్లీష్లో ఎల్డిఎల్ అంటారు లో డెన్సిటీ ప్రోటీన్స్ ఈ ముఖ్యంగా ఈ చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అనేది తగ్గాలంటే దీని గురించి అవగాహన కావాలి అసలు రక్త పరీక్ష చేసినప్పుడు అందులో ఎల్డిఎల్ అనేది వంద కంటే తక్కువ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దీని మోతాదు ఎక్కువైనప్పుడు ఇది ఏం చేస్తుందంటే లివర్ నుంచి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ రక్తంలో చేరి ప్రయాణించేటప్పుడు రక్తనాళాల గోడల్లో అంచులమట పేరుకుంటూ ఉంటుందన్నమాట ఈ చెడ్డ కొలెస్ట్రాల్ గుణం పేరుకోవటము ఈ చెడ్డ కొలెస్ట్రాల్ అనేది ఎక్కడ పేర్కొంటూ ఉంటుందంటే రక్తనాళాల్లో లోపల పొర ఏ భాగానైతే దెబ్బతింటుందో ఆ భాగాన్ని చెడ్డ కొలెస్ట్రాల్ వెళ్ళి అంచు అమట పేరుకుంటూ ఉంటుందన్నమాట మీరు రక్తనాళాల లోపల హెల్తీగా పొరలన్నీ బాగున్నాయి అనుకోండి ఆరోగ్యకరంగా అలాంటి చోట అసలు జరిగి వెళ్ళిపోతే తప్ప పేరుకోవడానికి ఛాన్స్ ఉండదు ఈ లోపల పొరలు నున్నగా స్మూత్గా కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ చెడ్డది కూడా అట్లా పేరుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఛాన్స్ ఇవ్వదు ఇక పేర్కోవడానికి ఎవరికైతే ఈ పొర ఎక్కడైనా ఒక భాగంలో దెబ్బతింటుందో ఆ లేయర్ దెబ్బతిన్నప్పుడు గరుగ్ గరుగ్గా తయారవుతుంది ఆ గరుకు మీద ఈ చెడ్డ కొలెస్ట్రాల్ పేరుకుంటుంది పేరుకుంట కొద్దీ అది ఏ భాగంలో పేరుకుంటే ఆ భాగానికి రక్త ప్రసరణ తగ్గిపోతూ వస్తుంది అనమాట రక్త ప్రసరణ జరగలేదు అనుకోండి మరి ఆ భాగానికి గాలి వెళ్ళదు నీరు వెళ్ళదు ఆహార పదార్థాలు వెళ్ళవు సరిగా అంచేత వెళ్ళకపోతే ఆ భాగాలన్నీ క్షీణించిపోతాయి అది హార్ట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటే దాని హార్ట్ అటాక్ వచ్చేస్తాయి హార్ట్కి రక్త ప్రసరణ జరగదు కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి మెదడులో కొలెస్ట్రాల్ పేరుకుందనుకోండి మెదడుకి ప్రసరణ జరగకపోతే పెరాలసిస్ వచ్చేస్తుంది అంతే కాళ్ళల్లో రక్తనాళాల్లో పేరుకుందనుకోండి కాళ్ళకి రక్త ప్రశ్న జరగకపోతే మీరు నడవలేరు నడవాలంటే మరి కణజాలంలో శక్తి ఉత్పత్తి అవ్వాలి కదా అంచేత మీ బాడీలో అక్కడ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోవటం వల్ల ఒక ఫర్లాంగ్ నడిచేసరికి మీ కాళ్ళు పట్టేస్తే ఇక నడవటానికి కాళ్ళు రావేక కూర్చోవాలి మీరు అంతే అలా అయిపోతే ఏ విధమైన దోషం వచ్చేస్తుంది మరి చెడ్డ కొలెస్ట్రాల్ మరి తగ్గాలంటే ఏం చెయ్యాలి ఈ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగడానికి గల కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ మన లివర్ రోజుకి మూడు వందల మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ని సుమారుగా తయారు చేస్తూ ఉంటుంది ఈ లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ సరిపోతుంది శరీర అవసరాలకి ఈ లివర్ తయారు చేసే కొలెస్ట్రాలు కాకుండా మనం బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నాం అనుకోండి ఇక ఈ కొలెస్ట్రాల్ సరిపోతుంది బయట నుంచి ఎక్కువ ఇంకెక్కువైపోతుంది ఎక్కువైందంత రక్తంలో చేరి ప్రయాణించేటప్పుడు ఎక్కడ వీక్గా ఉంది కొలెస్ట్రాల్ అంతా పే ప్రయాణించేటప్పుడు అంచులమ్ముట పేరుకునే గుణం అనమాట అంటే లివర్ తయారు చేసే కొలెస్ట్రాల్ రక్తం లోపలికి రావడం ఆరోగ్య లక్షణం ఆ రూపంలో వచ్చే దాన్ని మనం సరిపెట్టుకుంటే అసలు ఏం అవ ఇబ్బంది రాదు మనకు లైఫ్లో కానీ బయట నుంచి మనం కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాల్ని లోపలికి పంపిస్తున్నాం అది కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోవాలి జంతు సంబంధిత ఆహారాలన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు మొండి గుర్తు ఒకటి అనమాట మీలో చాలామందికి ఈ ఆహారంలో కొలెస్ట్రాల్ ఉంది ఆహారంలో లేదని కొన్ని ఆహార పదార్థాల పేర్లు గుర్తుపెట్టుకుంటారు ఎన్న వాళ్ళు గుర్తుంటాయి కొన్నాళ్ళకి మర్చిపోతారు మళ్ళీ అందుకని జీవితం లేక మర్చిపోకుండా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఏవో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక మొండి గుర్తు కోసం సింపుల్ విషయం కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు ఈజ్ జంతు సంబంధిత ఆహారాలన్నీ అందుకని చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గాలంటే జంతు సంబంధమైన ఆహారాలు మీరు మానండి అంటే లివర్ తయారు చేసే మూడు వందల గ్రాముల కొలెస్ట్రాల్ శరీర అవసరాలకు సరిపోతుంది ఇక బయట నుంచి మనం అందించేదంతా ఎక్కువైపోయి ఇదంతా లివర్కి వెళుతుంది ఫస్ట్ మనం తిన్న ఆహారాల ద్వారా వచ్చిందంతా ఇది మీ లోపలికి వెళ్ళి అంచులమ్మాట లివర్ నుంచి శరీరంలో ప్రయాణించేటప్పుడు పేరుకుంటూ ఉంటుందన్నమాట ఇది ఇబ్బంది అందుకని ఈ రూపంలో మానేయండి రెండవది ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు రిఫైన్ చేసిన పాలిష్ పట్టిన ఆహారాలు తినకండి అంటే తెల్లటి బియ్యము తెల్లటి రవ్వ తెల్లటి పిండి మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ వీటితో చేసిన బేకరీ ప్రొడక్ట్స్ వీటితో తయారు చేసిన కేకులు పఫలు వీటితో తయారు చేసిన జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ ఏమవుతాయి అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి పాలిష్ పట్టడం వల్ల రిఫైన్ చేయటం వల్ల పీచు పదార్థాలు ఉండవు ఇలా ఎంటీ కార్బోహైడ్రేట్స్ అంటే కేవలం పిండి పదార్థాలు ఉన్నాయి మనం తిన్నప్పుడు ఇవన్నీ లివర్లోకి వెళ్తాయి బాడీలోంచి తీసుకునేవన్నీ బాడీలోకి వెళతాయి కదా ఎక్కువైపోతాయి ఇవన్నీ పిండి పదార్థాలు ఇట్లా తినేసరికి ఈ ఎక్కువైన పిండి పదార్థాలను మన బాడీ ఏం చేస్తుంది వెంటనే కొవ్వుగా మార్చేసేస్తుంది అనమాట ఆ కొవ్వుగా మార్చి ఈ ప్రక్రియ అంతా చురుగ్గా జరిగి ఇంత కొవ్వు లివర్లోకి వస్తుంది మళ్ళీ ప్రయాణం చేసి ఇంత ఎక్కువ కొవ్వు వచ్చేసింది అనుకోండి దీని నుంచి కూడా ఎక్కువ కొవ్వు పదార్థాలు అయినప్పుడు దీని నుంచి కూడా మన బాడీ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేసేస్తుంది అందుకని మీరు తెల్లటి బియ్యంలో కొవ్వు లేదు కదా అనుకుంటారేమో దాని నుంచి కొవ్వు వస్తుంది ఇడ్లీ తింటే మంచిదని ఆయిల్ లేదనుకొని మీరు ఇడ్లీలు వాయిల్ వాయిల్ తినేస్తున్నారు ఇదంతా లోపలికి వెళ్ళి కొవ్వుగా మారిపోయి ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవడానికి ఈ డైట్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట అంచేత ఈ వైట్ ప్రొడక్ట్స్ వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది మీ బాడీలో జంతు సంబంధమైన ఆహారాలు మీరు తినని వారైనా మీ కొలెస్ట్రాల్ వస్తుంది కారణం మీరు తినే ఆహారాలు ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీ అని ఎక్కువ పెంచేస్తాయి ఇక బయట నుంచి కొలెస్ట్రాల్ మనం అదనంగా పంపించడానికి కారణాలని మూడవది మొదటిది గుర్తుంటుంది కదా నా జంతు సంబంధమైన ఆహారాలు రెండవది పాలిష్ పట్టి రిఫైన్ చేసిన తెల్లటి పిండి పదార్థాలు మూడవది డైరెక్ట్ కొవ్వు పదార్థాలు తీసుకోవటం అంటే నూనె ఇలాంటివి డాల్డా ఇలా డైరెక్ట్ కొవ్వులు అనమాట ఇక శరీరానికి ఇట్లా డైరెక్ట్ కొవ్వు పదార్థాలు మనం ఇచ్చినప్పుడు ఈ కొవ్వంతా లివర్లోకి వెళుతుంది ఇంత కొవ్వు వచ్చేసినప్పుడు లివర్ ఏం చేస్తుంది ఇలాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా వచ్చినప్పుడు దీని నుంచి కూడా కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది అందుకని ఎక్కువైన కొవ్వు పదార్థాలన్నీ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి సహకరిస్తాయి అన్నమాట అందుకని మీ బాడీలో లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ని దీని నుంచి తయారు చేస్తుంది అంటే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు సహజంగా ఎందుకంటే నూనె వృక్ష సంబంధం జంతు సంబంధం కాదు అని వృక్ష సంబంధం అయిన వాటిలో స్వతహాగా కొలెస్ట్రాల్ ఉండదు అందుకే నూనెలో కొలెస్ట్రాల్ ఉండదు ఏ బ్రాండ్ నూనెలోనూ కొలెస్ట్రాల్ ఉండదు కానీ ఏ బ్రాండ్ నూనె తాగినా మీకు లోపల కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది అందుకని డైరెక్ట్ కొవ్వులవి కేవలం ఒక కొవ్వు పదార్థం మాత్రమే అందులో ఏ పోషకాలు ఉండవు మళ్ళీ ఒక కొవ్వు మాత్రమే ఉంటుందన్నమాట ఇలాంటి కొవ్వులు ఎప్పుడు వెళ్ళినా లివర్ ఎక్కువ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది అందుకని మీ లోపల కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగటానికి ఇలాంటి కారణాలు అందుకని ఈ మూడు రూపాల్లో మనం కొలెస్ట్రాల్ని శరీరం లోపలికి ఎక్కువ డంప్ చేస్తున్నాం ఇంతంత కొలెస్ట్రాల్ వెళ్ళినప్పుడు బ్లడ్లో ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయే ఛాన్సెస్ అన్నమాట అందుచేత ఈ ఎల్డిఎల్ అనే కొలెస్ట్రాలు బాగా పెరగటానికి ఇలాంటి తప్పులు మనం చేస్తున్నాం కాబట్టి వీటిని మీరు మానుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు ఇప్పుడు మీలో చాలామంది టెస్ట్లు చేయించుకోరు కొలెస్ట్రాల్ టెస్ట్లు కూడా ఒకసారి చూపించుకోండి కొలెస్ట్రాల్ టెస్ట్లు ఎల్డిఎల్ అనేది నార్మల్గా ఉన్నప్పటికీ ట్రైగ్లిజరైడ్స్ మీకు నార్మల్గా ఉన్నప్పటికీ మీకు గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటాయి బ్లడ్ అందులోనే అంత ఉంచి మిగతా అది ఎక్కువైందని అంత ఎక్కడోసారి పేరు చేస్తూ ఉంటుంది అన్నమాట అంచేత బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే పేరుకుంటుంది మూసేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నారు అందుకని ఇరవై పాతికేళ్ల వయసు వచ్చిన వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఎప్పుడన్నా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామ్ టెస్టులు చేయించుకోండి ఒకసారి ఈసీజీను టూడీ ఎకో తీస్తే లోపల బ్లాక్స్ ఏం తెలియవండి చిన్న ఏజ్లోనే హార్ట్లో బ్లాక్స్ ఉంటున్నాయి ఎల్డీఎల్ అనేది పేరుకుపోతున్నది పెళ్లి ఈడుకు వచ్చిన పిల్లలు చచ్చిపోతున్నారండి ఈ రోజుల్లో హార్ట్ కంప్లైంట్స్తో పదిహేను ఇరవై ఏళ్ళకే పిల్లలు చచ్చిపోతున్నారంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ప్రాణాలు తీస్తుందో చూసుకోండి అంచేత ఏ అవయం దెబ్బతిన్నా మనం ఇంట్లోన కూర్చున్న మంచమే పొడుకునైనా బ్రతకొచ్చు అసలు జీవితం లేకుండా చేసేది హార్ట్ కంప్లైంట్స్ అలాంటి హార్ట్ కంప్లైంట్స్కి ఎక్కువగా చెడు జరిగేది బ్యాడ్ కొలెస్ట్రాల్తో అంచేత యాంజియోగ్రామ్స్ టెస్ట్ ఏ వేలు పదివేలు అయిపోతాయి కాస్త మంచి కార్డియాలజిస్టు మంచి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అక్కడ ఏమీ లేవు జాగ్రత్త పడండి అక్కడ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అటెన్షన్ పెట్టండి మొత్తం కరుగుతాయి మళ్ళీ మీరు మైండ్ మార్చుకుంటే థర్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ లో బ్లాక్స్ ఉంటాయి అసలు రిస్క్ ఉండదు కరిగిపోతాయి మరీ రిస్క్ ఎక్కువ ఉంది డాక్టర్ సలహా మీద ఏదైనా ట్రీట్మెంట్ అప్పుడు తీసుకోవచ్చు దానికి సర్జరీ కానీ స్టంట్స్ కానీ మనమేమి చూసుకోకుండా ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చే ప్రాణం పోయినప్పుడు ఇంకేంటి చేసేది చెప్పండి అంచతీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మనుషుల జీవితాన్ని నాశనం చేస్తుంది అంచతీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పినవి మార్చుకోవడానికి ట్రై చేయండి జంతు సంబంధమైన వాటితో దూరంగా ఉండండి తెల్లటి పాలిష్ పట్టిన ఆహారాలు తెల్లటి ప్రోడక్ట్స్ అన్నిటికీ దూరంగా ఉండండి నూనె వాడకుండా డాల్డా వాడకం ఇట్లాంటి నెయ్యి వాడకం అలాంటి మానేసేయండి ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి కాబట్టి వీటిని క కట్ చేసిస్తే చాలు ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ లోపల సింపుల్గా తగ్గిపోతుంది ప్రాణహాని గుండె జబ్బులు పెరాలసిస్ లాంటి సంబంధమైన సమస్యలు రాకుండా మీరు రక్షించుకోవడానికి ఇది మంచి సొల్యూషన్గా మీరు గ్రహిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం